సాయినాథ సాయిదేవ అంటూ కర్నూలు పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యే అక్రమాల దంద. ఆయన కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ముచ్చటగా మూడోసారి గెలిచారు. మొదటిసారి మద్యం సిండికేట్ అభివృద్ధి పనుల్లో వాటాలతో సరిపెట్టారు. రెండోసారి కాస్త అటుగా అదే తీరు, ఇప్పుడు మాత్రం అంతకు మించి అంటున్నారు. జనాన్ని కూడా నంజుకు తింటున్నారు, భూములు భోంచేస్తున్నారు. భూములపై ఆయన కన్ను పడుతుంది. రియల్ ఎస్టేట్ పేరుతో అన్న గ్యాంగ్ వాలిపోతుంది. చివరకు భూముల పంచాయతీ సదరు నేత వద్దకే వస్తుంది. అంతిమంగా ఆస్తి అన్నకో ఆయన అనుచరులకో చేజిక్కుతుంది. ఆ నియోజకవర్గంలో 1 కోటి ఆ పైన విలువైన భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు సాఫీగా జరగవు. ఆ భూమి రెడ్ మార్క్లో ఉంది. అన్నను కలవండి అంటూ అధికారులు సూచిస్తారు. ప్రజాప్రతినిధి వద్దకు వెళ్తే పంచాయతీ పేరిట ఆ భూములను తన అనుచరులకు రిజిస్ట్రేషన్ చేస్తారు, లేదా వాటాలు పిండుకుంటారంటూ అక్కడ ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటారు. పేరు డైరెక్ట్గా రాస్తే సరిపోతుంది, కాకపోతే పరువు నష్టం దావేస్తారని భయపడినట్టున్నారు. ఓవరాల్గా ఒక వార్త రాసుకొచ్చారు. తప్పేం లేదు, ఇట్లాంటి ఈ తప్పుడు పనులు చేస్తే కనుక ఏ ఎమ్మెల్యేనైనా నిలదీయడంలో తప్పేం లేదు. ఇకపోతే చీలికలు, వైసీపీలో టిక్కెట్ల కాక సీట్ల నిరాకరణపై బగ్గు అంటూ సజ్జలతో ఎంపీ మాధవ్ భేటీ. టికెట్ ఎందుకు ఎవరంటూ నిలదేత, విష్ణు కినుక అనుచరుల ఆగ్రహం, కాంగ్రెస్ వైపు వైసీపీ నేతలు చూపు, షర్మిలతో బలం, సొంతగూటి బాట. ఇప్పటికే ఆళ్ల బహిరంగ ప్రకటన, మల్లాది విష్ణు నుంచి సంకేతాలు, జగన్ సభకు ఇన్ఛార్జీలు బదిలీ, వేడి, ముఖం చాటేసిన 2 ఎమ్మెల్యేలు, మంత్రి వేణు, ఎంపీ బోస్ ఎడముఖం అంటూ రాసుకొచ్చారు. ఓవరాల్గా అయితే వీళ్ళు రాసుకొచ్చే వార్తలు తప్పించి వీళ్ళు అనుకున్నటువంటిది జరగల. మొన్నటిదాకా ఏం చెప్పారు, తెలుగుదేశానికి 25 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, 50 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, 70 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని చెప్పారు. ఇంత మార్పు చేర్పులు చేస్తున్నా పెద్దగా వెళ్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఒక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అది కూడా తనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి, మళ్ళీ అది విష్ణుకి టికెట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్తారేమో. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి ఏం సాధించాలి? అక్కడ కమ్యూనిస్టులకు ఎక్కువ, కేఏ పాల్ పార్టీకి తక్కువ ప్రస్తుతం ఆ పార్టీ. దాన్ని తీసుకుని ఇప్పుడు ఏం సాధిస్తారు? అక్కడ కాసేపు కాలక్షేపం, ఇది అటెన్షన్ సీకింగ్ అంటే పబ్లిసిటీ రావడానికి ఎట్లయితే రఘురామకృష్ణరాజు స్పీచ్లు ఇస్తుంటారో అట్లా వీళ్ళకి కూడా ఒక వెసులుబాటు దొరుకుతుంది. అంతకు మించి ఏమన్నా పీకేది ఏమన్నా ఉంటుందా? కాకపోతే ఇక్కడ ఇంతకుముందే చెప్పా, జనసేన వాళ్ళకి అర్థం చేసుకున్నారు, షర్మిలని పెంచితే నష్టపోయే తెలుగుదేశం జనసేన కూటమే. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటం చీల్చుతుంది అది. ఆ జనసేన వాళ్ళు అర్థం చేసుకుని హైలైట్ చేయడం మానేశారు. పాపం రాధాకృష్ణ గారు మాత్రం చంద్రబాబు గారికి మంచి చేయబోయి ముంచేస్తున్నట్టున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే బెటర్. ఇకపోతే వైసీపీకి